ఉపాధ్యాయులను కట్టేసి కొట్టిన విద్యార్థులు తొమ్మిదో తరగతి ప్రాక్టికల్ లో పదకొండు మంది ఫెయిలు మార్కులు వేసిన టీచర్ క్లర్క్ పై ఆగ్రహం జార్ఖండ్ లోని జిల్లాలో టీచర్ గటరీ ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య హైదరాబాద్ ఐఐటి లో విషాదం ఏపీలోని నంజాలకు చెందిన రాహుల్ మంచాన్ని గురేసుకొని బలవన్ అంటే చిన్నగా ఆ చచ్చిపోయిందటపాతం డబుల్ పక్షపాతం డబుల్ బెడ్రూమ్ ఇంకా లబ్ధిదారుల ఎంపికలో పేద మహిళ పేరు తొలగించి సర్పంచ్ పేరు చేర్చిన అధికారులు డబ్బా పేద మహిళ పేరు తీసేసి సర్పంచ్ పేరు వెళ్ళట నిలదీసిన బీజేపీ నాయకులు తహసీల్దార్ సిబ్బంది నిర్బంధం ఎంత చూడు టిఆర్ఎస్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అసలు లబ్ధిదారులను పక్కన పెట్టి సొంత పార్టీ నేతను ఎంపిక చేస్తుంది నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోలం సోంపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ఎందుకు నిదర్శనం సోంపూర్లో ముప్పై మూడు మందితో రెండు పడకల గదుల నిర్మాణం ఇల్లు నిర్మించుకునేందుకు అర్హుల జాబితా తయారు చేశారు అందులో సవిత అనే మహిళ పేరు తొలగించి ఆ స్థానంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి పేరు చేర్చారు దీన్ని నిరసిస్తూ స్థానిక బీజేపీ నేతలు గ్రామస్తులు ఆందోళనకు దిగారు సవితకు ఎకరమే పొలం ఉందని ఆమె పేరు తొలగించి సర్పంచ్ పేరు చేర్చేందుకు ఎంత డబ్బులు తీసుకున్నారని అధికారులు నిలదీశారు జాబితాలో చాలా మందికి అంతకంటే ఎక్కువ ఆస్తి ఉన్న వారి పేర్లు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించలేడ ఇక అంతేనా ఆయన కేసీఆర్ ఏం చేస్తారంటే సరిపడా భూవ పెట్టడు ముగ్గురికి సరిపడా ముగ్గురు ఉంటే ఒక్కరికి భూవ తెస్తాడు ముగ్గురు కొట్టుకోవాలి ఇక నీకు నాకు ముగ్గురికి ఎందుకు పెడతలేవ్ రాని అడిగేటోడు లేడు yes బా ముగ్గురు కదా షాట్ల తౌడు పోసి ఇదొని పంపుతున్నానుంటురా నాకు తెలిసి పంపి చేర్చలేను ఏజరా హ్ అది అకు అది కదా అనిమల్స్ కదా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అవును అందుకని నేను అది కరెక్ట్ కరెక్ట్ ఓ కుక్క పెట్టేం చేస్తుంది అంటే దానికి పెట్టిన ఆహారాన్ని తింటుంటది ఇంకో కుక్క వచ్చి ఈ తినేదాని తోటి కొట్లాడక దిగుతుంది దిగితే ఈ రెండు కొట్లాడుకుంటు మూడో కుక్క వచ్చి అది తినిపోతుంది అది దానికి గణపతి విగ్రహం పక్కపోయి పాండు బొమ్మ ఇగో కాదు ఇగ చూసుకో గణపతికి కేసీఆర్ సేమ్ కుర్చీ ఆయన దీవనాడితి పెడుతుంది దండం పెడుతుంది అంటే ఈ దండం పానగండం ఆ దీవనాడి అక్కడికి వస్తుంది మంచిగా ఆరాసేస్తున్న చూసుకో ఎట్లా ఉందో ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇలా ఇది